గంజాయి రవాణాకు ఔటర్ రింగ్ రోడ్ అడ్డాగా మారింది. సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్కు జంక్షన్ వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేశారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 15 లక్షలు విలువ చేసే 508 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కేఏబి శాస్త్రి తెలిపారు. గంజాయి సరఫరా అంటే గంజాయిని వీళ్ళు సేకరించి తెస్తున్నటువంటిది ఏఓబి అంటే ఆంధ్ర ఒరిస్సా బార్డరు. దీన్ని తీసుకొచ్చి జహీరాబాద్ నారాయణఖేడ్ ప్రాంతం వ్యక్తులు మహారాష్ట్ర షోలాపూర్ కానీ నాగపూర్ లేదా ముంబై పూణే ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఇది మెయిన్గా జరిగింది. దీనిలో ఏంటంటే మనకి సప్లై చేస్తున్నటువంటి డ్రైవర్స్ కానీ లేకపోతే కొంతమంది వ్యక్తులు జహీరాబాద్ నారాయణఖేడ్ ప్రాంతం వాళ్ళు ఉండొచ్చు, ఎందుకంటే ఒకప్పుడు అక్కడ గంజాయి ఉన్నది కాదు. వీళ్ళకి పరిచయాలతో తెప్పించి ఇప్పుడు ఇక్కడ సాగు లేదు కాబట్టి మారుమేరానికి అక్కడ సరఫరా చేస్తున్నారు షోలాపూర్ ముంబై ప్రాంతానికి. కేవలం ఇందులో డ్రైవర్లే కొట్టుబడుతున్నాయి ఎన్నిసార్లైనా? అసలు నిందితులు లేదండి. లాస్ట్ టైం కూడా మేము బల్బీమ్ అనేటువంటి బీదర్ వ్యక్తిని మేము ఏమి ఎప్పుడు మీరు డిస్ప్లే చేయలేదు, మా వాళ్ళు చేశాము, అతను అరెస్ట్ కాలేదు. సార్ గతంలో అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ అమీన్పూర్ రామచంద్రపురం ప్రాంతం వాళ్ళే అరెస్ట్ అయ్యారు. జస్ట్ మేము ఒకసారి మీకు బ్రీఫింగ్ చేస్తే. ఓకే సార్, స్టార్ట్ చేస్తారా? సమీపంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది మరియు పటాన్చెరు ఎక్సైజ్ సిబ్బంది కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు మాకు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి వస్తున్నటువంటి ఒక ఇన్నోవా మరియు మహీంద్ర జైలో వెహికల్స్ని మేము తనిఖీ చేయగా ఇన్నోవాలో మాకు 110 ప్యాకెట్లలో ఉన్నట్టు 220 కిలోల గాంజా మరియు మహీంద్ర జైలోలో 144 ప్యాకెట్స్లో ఉన్నటువంటి 288 కిలోల డ్రై గాంజా లభ్యం కావడం జరిగింది. దీంట్లో ఇన్నోవా వెహికల్ సెర్చ్ చేసినప్పుడు బనీర్ వీర్చెర్రి అని జహీరాబాద్కు సంబంధించినటువంటి వ్యక్తి డ్రైవర్గా వస్తున్నాడు. కానీ దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తి ఎవరని మేము చేస్తే బన్సీలాల్ జాదవ్ అని జహీరాబాద్లోనే నివాసం ఉంటాడు. ఇతను మెయిన్ ఈ గాంజాను ప్రొక్యూర్ చేసి షోలాపూర్ మరియు ముంబై ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాడని తెలిసింది. ఇతన్ని త్వరలోనే పట్టుకుంటాం. ఇతను ఇన్నోవాలో మనకు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి గాంజాని తెప్పిస్తున్నాడండి. తర్వాత మనకు మహీంద్రా జైలో వెహికల్లో 144 ప్యాకెట్లలో ఉన్నటువంటి 288 కిలోల గంజాయి దొరికింది. దీనిలో ఇద్దరు వ్యక్తులను మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. నీలారాం మిత్రే మరియు అనేటువంటి వ్యక్తి దొరికాడు. అయితే దీంట్లో ఏంటంటే మనకు మెయిన్గా ఈ మహీంద్రా జైలోకి సంబంధించినటువంటి ప్రొక్యూర్ చేసింది అంటే మనకు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి గంజాయి తెప్పించినటువంటి వ్యక్తులు సహదేవ్ మరియు రవూఫ్ ఖాన్. రవూఫ్ ఖాన్ అనేటువంటి వాడు బీదర్లో ఉంటారండి.